హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైవ్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఎంతో కాన్ఫిడెన్స్తో కొన్న ప్లేయర్ వనిందు హసరంగా ఎస్ఆర్హెచ్కి. సో ఇక్కడ మనకు విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో పొజిషన్ దొరకడం చాలా కష్టం, చాలామంది ఉన్నారు. కాకపోతే ఐపీఎల్ ఏంటంటే స్పిన్ పిచ్, అంటే స్పిన్ లేని టీం కప్పు గెలవడం చాలా కష్టం. అందుకోసమే వనిందు హసరంగాకి ఎలాగైనా ప్లేస్ ఇచ్చేవారు, ఒకవేళ అతడు ఫిట్గా ఉంటే. సో ఇతన్ని కొనగానే స్పిన్లో కష్టాలన్నీ తీరిపోయాయి అని ఎస్ఆర్హెచ్ భావించి ఉంటుంది. కాకపోతే వనిందు హసరంగా తనకు వచ్చిన కోటిన్నరతో డిసప్పాయింట్ అయ్యి, లేకపోతే అతని మీద బ్యాన్ ఎత్తివేయించుకోవడానికి అండ్ రకరకాల రీజన్స్ వల్ల అయితే చివరికి ఎస్ఆర్హెచ్కి షాక్ ఇచ్చాడు. సో ఎస్ఆర్హెచ్కి ఎందుకు స్పిన్ కీలకం చూసే ముందైతే ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఎవరిని రీప్లేస్ చేస్తుంది అని ఇంట్రెస్ట్గా చూసేవారు అండ్ ఎవరు రీప్లేస్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ కోసం. సో ఐపీఎల్లో మనకు ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది ఐపీఎల్. ఒక 7-8 మ్యాచ్లు ఆడాక ప్రతి టీం పిచ్చెస్ అన్నీ కూడా స్పిన్కి అనుకూలంగా మారుతాయి. సో అప్పుడు స్పిన్ ఉన్న టీంది హవా అవుతుంది. అందుకోసమే స్పిన్ అనేది చాలా కీలకం. ఎస్ఆర్హెచ్లో ప్రజెంట్గా అయితే స్పిన్ డిపార్ట్మెంట్ కాస్త వీకే కనిపిస్తుంది. స్పిన్కి అనుకూలించడం స్టార్ట్ అయ్యాక మయాంక్ మార్కండే ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాడా, లేకపోతే జాతవేల్ సుబ్రహ్మణ్యంకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా డొమెస్టిక్ ప్లేయర్స్ వీళ్ళు అని చూడాల్సి ఉంది. జాతవేల్ సుబ్రహ్మణ్యం హాంకాంగ్ అయినా కూడా అసోసియేట్ కంట్రీ కాబట్టి స్వదేశీ ప్లేయర్గానే పరిగణించబడతాడు. అండ్ ఇప్పుడు మనకు ఒక ఛాన్స్ ఉంది, వనిందు హసరంగా నేను రాను అన్నాడు కాబట్టి అతని ప్లేస్లో అఫీషియల్గా ప్రకటించింది మాత్రం నిన్నే. సో అతని ప్లేస్లో ఒక రిప్లేస్మెంట్ తీసుకోవచ్చు. అది మనకి ఇప్పుడు ఖాళీగా ఉన్న విదేశీ ప్లేయర్స్ అయితే ఆదిల్ రషీద్ అండ్ అదేవిధంగా అఖిల్ హుస్సేన్. సో వీళ్ళిద్దరు మాత్రం అవైలబిలిటీ ఉన్నారు, ఒకప్పటి ఎస్ఆర్హెచ్ ప్లేయర్సే. అండ్ ఎందుకు మనకు డొమెస్టిక్ తీసుకుందాం, విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో స్లాట్స్ ఖాళీ లేవనుకుంటే హృతిక్ షోకిన్ అని ఒక ఆఫ్ స్పిన్నర్ కమ్ బ్యాట్స్మెన్ ముంబైకి ఆడాడు చాలా కాలం. సో ఇతడు కూడా ఖాళీ ఉన్నట్టయితే తెలుస్తుంది మనకు ఒక వచ్చిన ఆర్టికల్ ప్రకారం జాతీయ మీడియాలో. సో మొత్తానికైతే ప్రకటించవచ్చు అనౌన్స్మెంట్ రిప్లేస్మెంట్, లేకపోతే ఉన్న ప్లేయర్స్తో అడ్జస్ట్ అవుతారా చూడాల్సి అయితే ఉంది రూల్స్ ప్రకారం. సో విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో మార్కరమ్కి అండ్ ట్రావిస్ ఎడీ కూడా స్పిన్ బౌలింగ్ ఇవ్వచ్చు, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంకా పిచ్చెస్ స్పిన్కి అనుకూలంగా మారలేదు కాబట్టి. సో మొత్తానికైతే రిప్లేస్మెంట్ చేసినా కూడా చేయొచ్చు, షమ్సీ కూడా ఉన్నాడు చెప్పలేం. సో చివరి వరకు దాని అప్డేట్ అయితే నేను చెప్తాను. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.